ఆయన తెలంగాణ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. వచ్చే ఎన్నికల్లో తన ఇద్దరు కొడుకులను ఎన్నికల్లో దించాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. ఆయన కుమారులు కూడా తండ్రికి జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సీనియర్ నేత తాను కూడా బరిలోకి దిగాలనుకుంటున్నట్టుగా టాక్ నడుస్తోంది. మొన్నటి వరకు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్న ఆ సీనియర్ మళ్లీ బరిలోకి దిగాలని ఎందుకు అనుకుంటున్నారు? కుందూరు జానారెడ్డి తెలంగాణ రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అక్కరలేని పేరు. ఈయన ఇద్దరు కుమారులు ఇప్పటి వరకు తెర ముందుకు రాకపోయినప్పటికీ చాలా కాలం నుంచి రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎప్పటి నుంచో తన కుమారుల్ని ఎన్నికల రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలుకుంటున్న జానారెడ్డి ఇదే సరైన సమయం అనుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నా కూడా జానారెడ్డి మాటను కాదనగల పరిస్థితి ఎవరికీ ఉండదు. కాబట్టి ఎన్నికల్లో ఎలా అయినా ఇద్దరిలో ఒకరిని, కుదిరితే ఇద్దరిని బరిలోకి దించేందుకు జానారెడ్డి పావులు కదుపుతున్నారట. జానారెడ్డి వ్యూహంలో భాగంగానే చిన్న కుమారుడు జైవీర్ రెడ్డి గిరిజన చైతన్య యాత్ర పేరుతో జనాల్లోకి వెళుతున్నారు. నియోజకవర్గంలోని 90 తండాలను దాదాపు 2 వారాల పాటు చుట్టి వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నారట. పెద్దపూరు మండలం గేమ్యా నాయక తండా నుంచి పాదయాత్రను మొదలుపెట్టిన జైవీర్ రెడ్డి తన యాత్రలో ఎక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తోందన్న విషయాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా తన తండ్రి జానారెడ్డి హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారట. గిరిజనుల నుంచి పాదయాత్రకు మంచి మద్దతు లభిస్తోందని కాంగ్రెస్ నేతలు ఖుషి అవుతున్నారని టాక్ ఉన్నట్టుండి జైవీర్ రంగంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. గతంలో గిరిజన తండాలు కాంగ్రెస్కు పెట్టని కోటలా ఉండేవి. కానీ కేసీఆర్ ప్రభుత్వం చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చడంతో మెజార్టీ తండాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారి సర్పంచులుగా ఉన్నారు. దీంతో గిరిజనుల మద్దతును మరోసారి కూడగట్టేందుకు యాత్రను ఉపయోగించుకుంటున్నారట జైవీర్ రెడ్డి. ఈ పాదయాత్ర ద్వారా వచ్చే ఎన్నికల్లో సాగర్ నుంచి తానే పోటీ చేస్తానని పార్టీ నేతలకు స్పష్టత ఇస్తున్నారట జైవీర్. అయితే కొందరు అనుచరులు మాత్రం చివరి నిమిషంలో జానారెడ్డి బరిలోకి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తుందని భావిస్తున్న జానారెడ్డి ఈసారి ఎన్నికల బరిలో దిగే అవకాశాలు లేకపోలేదనే వాదన ఉంది. అయితే ఈ విషయంలో జానారెడ్డి ఇంతవరకు నోరు మెదపనప్పటికీ ఒకవేళ తండ్రి పోటీ చేస్తానంటే మాత్రం జైవీర్ తర్వాత ఎన్నికల వరకు ఆగుతారనే అంటున్నారు. ఇదే సమయంలో జానారెడ్డిని అసెంబ్లీకి కాకుండా నల్లగొండ లోక్సభ నుంచి బరిలోకి నిలిపితే ఎలా ఉంటుందని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తోందట. ఎలాగూ ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో లోక్సభకు జానారెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోందట. మొత్తంగా జైవీర్ పాదయాత్రతో సాగర్ కాంగ్రెస్లో ఓ కొత్త ఊపు వచ్చిందని చెప్తున్నారు. నిరంతరం ఓటములతో డీలాపడ్డ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నా ఇన్నాళ్లు నాయకత్వం స్తబ్దగా ఉండటంతో నిరాశలో ఉండిపోయారు. తాజాగా పాదయాత్ర పేరుతో జైవీర్ లైన్లోకి రావడంతో శ్రేణులు ఉత్సాహంగా కదులుతున్నాయట.